హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ నిఖిన్ హెల్. ఇప్పుడే పార్ట్ టైం అయిపోయింది. ఇక మస్తు మంచి మంచి కుష్లా ఇంటికి వచ్చే ఇంటికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిన వర్క్ నుండి. సో వచ్చే ప్లేస్లో నిన్న చూసిన ఉన్నట్టు ఇక్కడ స్పాట్, ఇక్కడ అన్ని గుర్రాలు అవి ఉన్నాయి. వీడియో తీయడానికి అన్నట్టు ఇది ఆపిన కారు. ఇట్లా వచ్చిన మంచి ఉండే స్పాట్, వీకెండ్ కదా, మూడు కూడా మంచి ఉంది, అదే ఫ్లోలో తీసేద్దాం ఒక వీడియో అని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో ఇవాళ వీడియో ఏం పెడదాం అనుకున్నా అంటే, అంటే వీకెండ్ కదా ఎట్లా పోయి ఏదైనా వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఎందుకో అంటే ఇప్పుడే కదా పార్ట్ టైం డ్రెస్లు ఉన్నా, అంటే ఎట్లుంటుంది పార్ట్ టైం గురించి కొంచెం డిస్కషన్ చేద్దాము. కొత్త వచ్చేటోళ్ళకి తెలుస్తాయి జరా, ఊకే అందరూ నేను యుఎస్ పోతా, కెనడా పోతా, అబ్రాడ్ పోతా అని అంటారు, కానీ ఇది రియాలిటీ ఎట్లుంటుంది అని చెప్పి చెప్దామని అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి చెప్తే బాగుంటుంది, జస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్దాము, అందరికీ ఐడియా వస్తుంది, రియాలిటీ తెలుస్తుంది అన్నట్టు ఫస్ట్ నుంచి చెప్తున్నా. సో యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి నేను కెనడా రాగానే ఫస్ట్ 15 డేస్ ఇంట్లో ఉన్నా, ఇటు పోలేదు. అంటే ఫస్ట్ జర మొత్తం ఇక్కడ సెట్ కానీకి అదంతా కొంచెం టైం పడుతుంది కదా. సో అట్లా 15 డేస్ మస్తు మంచిగా చిల్ అయినా, రెస్ట్ తీసుకున్నా, జర ఇంటి దగ్గర ఎట్లుంటుంది ఆడగడం అని చెప్పి చిన్న చిన్న తిరిగిన గ్రాసరీ స్టోర్స్ అవి ఇవని మా ఫ్రెండ్స్ మేము, అంటే ఫ్రెండ్స్తో కూడా కొంచెం అడ్జస్ట్ కానీ టైం పడుతుంది. సో వాళ్ళతో కొంచెం బాండ్ ఎక్కువ చేసుకుందామని చెప్పి మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటా అటు ఇటు చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళడం అట్లాంటివి. మా ఫ్రెండ్స్ ఏమో రూమ్మేట్స్ వచ్చుడొచ్చుడుతోనే ఫస్ట్ డేనే పార్ట్ టైంకు దొరకాలా అది అని చెప్పి టెన్షన్ పడుకుంటూ పోయినారు. కానీ మనం మా బాపది కాదు, మన అంతా చిల్ ఉంటుంది. సో ఒక 15 డేస్ మంచిగా చిల్ అయినా, చిల్ అయిన తర్వాత 15 డేస్ తర్వాత ఏం చేద్దాం అని చెప్పి జాబుల కోసం ట్రై చేసిన. అప్పుడు రియాలిటీ తెలిసింది, కష్టమే దొరకడు జాబులు అని అనుకున్నా. కానీ ఒకరోజు కెనడియన్ టైర్ అనే ఒక స్టోర్ ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు దొరుకుతాయి, అంటే కూరగాయలు తప్ప, తినేటివి తప్ప అంటే వేరే దొరుకుతాయి, కార్ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నా అట్లాంటివి. సో అట్లా అని చెప్పి అడిగి పోయినప్పుడు ఒక సైకిల్ చూసినా, సరే సైకిల్ మంచిగా ఉంది, నచ్చింది, సరే తీసుకుందాము. అంటే ఇక్కడ బైక్స్ అంటారు మన భాషలో, మనమైతే సైకిల్ ఉండం కాబట్టి సైకిల్ నచ్చింది తీసి ఒక $199 ఈఎంఐలో తీసుకున్నా. అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క క్రెడిట్ కార్డు పెట్టి ఈఎంఐలో అట్లా తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చిన సర్లే ఇక రేపటి నుంచి వెళ్ళేద్దాం మొత్తము, సైకిల్ మీద ఊబర్ వేద్దాము. ఇప్పుడు అదే వేరే ఏమైనా కార్ అని బైక్ కానీ కొనాలంటే దానికి ఫ్యూయల్కి అవుతాయి, అదేదో సైకిల్ మీద అయితే మనకు మంచిగా స్ట్రాటజీ, మనం యంగ్ యూత్ కాబట్టి యూత్ తొక్కేద్దాం, పీకేద్దాం, వేలేద్దాం అనుకున్నా. సర్లే అని చెప్పి ఫస్ట్ డే పోయిన, మంచిగా వచ్చినాయి, ఒక $50 ఏమి వచ్చినాయి. ఊబర్ ఈట్స్ చేసిన అన్నట్టు, ఊబర్ యాప్ వేసుకొని ఊబర్ ఈట్స్ చేసిన, $50 ఏమి వచ్చినాయి. సర్లే ఇది బాగానే ఉంది కదా అనుకున్నా. అట్లనే ఒక 2-3 డేస్ చేసిన తర్వాత రియాలిటీ అప్పుడు వచ్చింది, ఈ ఫస్ట్ జాబ్ రియాలిటీ, ఫస్ట్ ఊబర్ వేసిన అన్నట్టు. అప్పుడేమో మొత్తం ఇట్లా అంటే ముఖాలు నొచ్చుడు, అంత తొక్కుడికి దమ్ అవుతాయి అన్నట్టు, మస్తు ఎండాల తిరగాల్సి వస్తుంది, లగేజ్ ఉంటుంది, ఐ మీన్ ఫుడ్ ఉంటుంది, ఒక్కొక్కటి ఎక్కువ వెయిట్ ఉంటుంది, అది బ్యాగ్లు వేసుకొని పోవడు, అంత లొల్లి లొల్లి ఉంటుంది. సర్లే ఇది అయ్యేటట్టు లేదు అని చెప్పి ఇట్లనే ఒక సైడ్ జాబ్ కోసం సర్చ్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఊబర్ వేసుకుంటున్నా జస్ట్ అప్పట్లప్పుడు ఖర్చులు వెళ్ళడానికి. అట్లా చేసే టైంలో మేరీ బ్రౌన్స్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్లో ఒక ఆమె అడిగింది అన్నట్టు, అంటే మా వాళ్ళ దాంట్లో ఖాళీ ఉంది, బ్యాక్ సైడ్ కిచెన్ అంటే కిచెన్ లోపల కుకింగ్ అదంతా ఉంది, అది ఆ వర్క్ ఉంది, మరి చేస్తావా అని. సర్లే అంటే పే రేట్ వచ్చేసి 15.5 అట్లా అని చెప్పి సిన్ మీద, అంటే సిన్ అంటే ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ నెంబరు, అఫీషియల్గా చేసుకోవచ్చు అన్నట్టు మన స్టూడెంట్స్. అంటే సిన్ మీద ఏంది అంటే మొత్తం రికార్డ్ అవుతాయి అన్నట్టు మనం గవర్నమెంట్కి, మనము ఎన్ని ఆర్ చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, అది అంతా రికార్డ్ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర. సో సిన్ మీద 15.5 ఇస్తాము, ఓకేనా అని అన్నారు. సర్లే ఈ ఊబర్ ఈట్స్లో రియాలిటీ అర్థమైంది కాబట్టి వద్దులే, ఇంత దమ్లా ఎండలా వర్షంలో వేసే బదులు అదేదో ఆడికే పోయి చేద్దాము, రెస్టారెంట్లో ఆరాంశం మంచిగా ఫుడ్ దొరుకుతుంది అది అనుకుని పోయినాం. ఇది సెకండ్ రియాలిటీ అన్నట్టు.
పోయినా ఫస్ట్ డే పోయినా అంటే వాళ్ళు ఫస్ట్ ట్రైనింగ్కి రమ్మన్నారు టూ అవర్స్ అట్లా సర్లే అని చెప్పి టూ అవర్సే కదా అని చెప్పి పోయినా ఫస్ట్ డే పోయినా ఏం లేదు జస్ట్ మనం కేఎఫ్సి చికెన్ ఉంటుంది కదా కేఎఫ్సి చికెన్ టైప్ అది మేరీ బ్రౌన్ చికెన్ అది సో అట్లాంటిదే అదే అన్నట్టు ఇక అదే ఉంది సర్లే జర ఈజీగా అనిపించింది సర్లే చేసేద్దాం ఏముంది అన్నట్టు అనుకున్నా తర్వాత సర్లే అని చెప్పి జాయిన్ అయినా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కాబట్టి అదే జాయిన్ అయిపోయినా జాయిన్ అయిన తర్వాత మంచిగానే అనిపించింది అంటే ఒక్కొక్క షిఫ్ట్ ఫస్ట్లో 5 అవర్స్ ఇస్తుండే మన మేము వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఫస్ట్లో 20 అవర్స్ పర్ వీక్కి లిమిట్ స్టూడెంట్స్కి సర్లే అని చెప్పి వీక్కి 20 అవర్స్ చేస్తుండే అంటే రోజు 5 అవర్స్ అట్లా చేస్తుండే 11 to ఈవినింగ్ వరకు అట్లా చేసేసి అంటే పక్కకే మా కాలేజ్ దగ్గరనే మా నాది అల్గోమా యూనివర్సిటీ అంటే పెద్ద ఏదో అనుకోకూడదు చిన్నదే అది బ్రాంప్టన్ డౌన్ టౌన్ ఉంటుంది దాని పక్కకే అంటే సర్లే కాలేజ్ దగ్గరనే కదా సైకిల్ ఉంది వెళ్ళిపోవచ్చులే అని చెప్పి అట్లా పోతుండే సైకిల్ మీద పోతుండే బస్కి మళ్ళా బస్లో పోవాలంటే $3 అట్లా ఇప్పుడు పోవడానికి $3 మళ్ళీ ఈవినింగ్ రావడానికి $3 సో $6 అవుతుంది ఎందుకులే ఆ ఖర్చు కూడా అన్నట్టు మనం అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లుంటుంది సిక్స్ అంటే సిక్స్ ఇంటూ ఇప్పుడు $1 అంటే ₹60 6 x 60 అట్లా వేసుకొని 360 అవుతాయి ఇదేదో ఇండియాలో ఉంటే మండి తినచ్చు మంచిగా మేము దోస్తులందరం పోయి మండి తింటుండే ఎందుకులే అన్నట్టు ప్రతిదీ ఆలోచిస్తుండే అన్నట్టు ఫస్ట్లో ఎవరన్నా అంతే సో అట్లా సర్లే అని చెప్పి చేస్తుండే ఫస్ట్లో మంచిగానే అనిపించింది అంటే పోవుడు వర్క్కి పోవుడు మళ్ళీ ఈవినింగ్ వచ్చి చిల్లవ్వుడు రోజు 5 అవర్స్ మంచి టైం పాస్ చేసుకుంటా పోయినా వచ్చుడు ఈవినింగ్ కానీ జర అటు ఇటు తిరుగుడు అట్లా టైం పాస్ కెనడా చూసుడు కెనడా అంటే చిన్న చిన్నవి చూసుడు సర్లే మంచిగా ఉంది ఇదేదో వాళ్ళు ఏమన్నా అంటే ఇలానే వేయు నీకు వర్క్ పర్మిట్ ఇస్తాం తర్వాత పిఆర్కి కూడా మా దగ్గర నుంచే వేసుకుంటాము అది ఇది అని చెప్పి అని అన్నారు సర్లే ఇంకా బెస్ట్ కదా అన్నట్టు చేసుకున్నా వాళ్ళు ఏంటంటే ఇండియన్స్ అంటే లైక్ పంజాబీ వాళ్ళు ఓనర్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటుండే సో ఫుడ్ కూడా తినొచ్చు అనుకున్నా కానీ ఆడిపోయిన తర్వాత ట్విస్ట్ ఏంది అంటే వాళ్ళు ఫుడ్ ఏమని అంటే ఫుడ్ తీసుకోవచ్చు కానీ ఎంప్లాయీస్ కాబట్టి మనకు మాకు 50% ఆఫ్ 50% పే చేయాల్సి వస్తుంది బ్రేక్ టైంలో తినవచ్చు అని అన్నారు బ్రేక్ కూడా 15 మినిట్స్ అంతే కంటిన్యూ చేయాలి సర్లే ఇక ఏదో ఒకట్లే మంచిగా దొరుకుతుంది అన్నట్టు మంచిగా తిన్న బర్గర్లు అవి ఇవి తింటుండే మంచిగా వేస్తుండే ఇక చేసే కొద్దీ ఫస్ట్లోనేమో ఓన్లీ కుకింగ్ అది అని అన్నారు చికెన్ తర్వాత మెల్లమెల్లగా ఫ్లోర్ మాప్ చేసుడు అది ఇది అని చెప్పి మెల్లమెల్లగా అంటే గార్బేజ్ డస్ట్బిన్ వేసాడు అవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేసాడు ఎక్కువ వేసాడు మన ఇండియన్స్ ఓన్ ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇదే పక్క ఫస్ట్ ఏమో ఇట్లా చెప్తారు తర్వాత మస్తు చేపించుకుంటారు మనం ఇచ్చే పైసల కన్నా వాళ్ళు చేపించుకుంటే ఎక్కువ ఉంటుంది అట్లా కూడా వేసిన అంటే చెయ్యాలా ట్రై చేద్దాం వచ్చినామో కష్టపడదాం అన్నట్టు అనుకున్నా చూసుకుంటా ఐ మీన్ మోటివేషన్ వీడియోలు చూసుకుంటా మొత్తము వేలేద్దాం అది అన్నట్టు చేసిన కొన్ని రోజులకు దమ్ అనిపించి అంటే ఒక వన్ మంత్ చేసిన ఫస్ట్ మెయిన్ మంచిగా ఎందుకు అనిపించింది అంటే నేను చేసే వర్క్ రెస్టారెంట్లో అంటే ముందు కౌంటర్ దగ్గర అంటే క్యాషియర్ ప్లస్ మధ్యలో మిడిల్ కిచెన్ ఉంటుంది అక్కడ నేను చేసిన ఫుడ్ వాళ్ళు చేసిస్తారు బర్గర్లో పెట్టి అట్లా సాసులు వేసి అట్లా అది నెక్స్ట్ నాది బ్యాక్ సైడ్ కిచెన్ అట్లా మిగతా స్టాఫ్ మొత్తం అందరు అమ్మాయిలు నేను ఒక్కొన్న అబ్బాయిని మరి అందుకు మంచి అనిపించేమో జర కలరింగ్ ఉంటుండే కాబట్టి అట్లా ఖుషి అయిపోయినా మంచిగా సర్లే మంచి ఉంది కదా అనుకుని చేద్దాం అనుకుని వన్ మంత్ చేసినా మస్తు దమ్ అనిపించింది తర్వాత ఇక అప్పుడు రియాలిటీ అర్థమైంది ఇదంతా అయ్యేటట్టు లేదని చెప్పి పోతే పోని అన్నట్టు వదిలేసినాయి కాదు వదిలేసి లైట్ అని చెప్పి ఇంట్లో కూర్చున్నా ఇంట్లో ఒక 15 రోజులు కూర్చున్నా 15 రోజులు కూర్చున్నా అంటే జాబులు వెతుక్కుంటా కూర్చున్నా మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇలా కడుగుతుంటే ఎక్కడన్నా జాబ్ ఉందా చూడరా నా కోసం అది అని ఇక కానీ అప్పుడు ఫిక్స్ అయినా అన్నట్టు ఇక రెస్టారెంట్లో మాత్రం చెయ్యా మెయిన్గా ఇండియన్ రెస్టారెంట్లో అయితే అస్సలు చేయా ఇక అస్సలు చేయా అని ఫిక్స్ అయిపోయినా అంత దమ్ ఉంటుంది అక్కడ అంటే డిష్ వాషింగ్ ఫ్లోర్ మాపింగ్ గార్బేజ్ క్లీనింగ్ కుకింగ్ కటింగ్ అన్నీ సలాడ్ మేకింగ్ అన్నీ మనతోనే చేపిస్తారు మస్తు దమ్ అవుతుంది ఇండియన్ రెస్టారెంట్లో మాత్రం అస్సలు చేయకూడదు ముందే ఇదే ఫస్ట్ మెయిన్ చెప్తా నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి సో అది అయిపోయింది 15 రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నా కాబట్టి ఏం చేద్దాము అన్నట్టు రోజు ఇక మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నెట్లల్లో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో ఆడ ఇది అన్ని అందరి నంబర్లు తీసుకుంటా పార్ట్ టైంలు ఎక్కడ ఉన్నాయేమో అని చెప్పి ఒక 15 రోజులు రోజుకి మినిమమ్
ఒక 50 మందికి 50 నంబర్లకు రోజు కొత్త నంబర్లు సేవ్ చేసుకోవాలా, వాళ్ళకి మెసేజ్ పెట్టాలా, లేకుంటే కాల్ చేసుడో ఏదో ఒక చేసి 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 15 రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉండి వేస్ట్ పైసలు పెట్టుకుంటా. అంటే జిఎస్టీ వస్తుంది కాబట్టి ఆ ఖర్చులు పెట్టినాడ, మేనేజ్ అయిపోయింది. అంటే రెంట్ కట్టుడు అది ఇది. తర్వాత లాస్ట్కి ఒక ఏజెన్సీ వల్ల దొరికింది అన్నట్టు ఒక జాబ్ వేర్హౌస్లో. వేర్హౌస్ అంటే జస్ట్ ఇట్లా ఫ్యాక్టరీ టైప్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది, అందులో మనం హెల్పర్ లాగా కానీ జనరల్ లేబర్ కిందికి వస్తుంది ఇక. అట్లా వెళ్ళాలి, మంచి ఇదేదో మంచిగా ఉంది అని చెప్పి పోయినా. పోతున్నది ఎట్లా అంటే సెకండ్ షిఫ్ట్ అన్నట్టు. అంటే లైక్ నాది 30 to 12 ఉంటుంది నైట్ వరకు, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు. కానీ సర్లే అని చెప్పి ఒక చెప్పేసి నేను ఎట్లన్నా. కానీ మా ఏజెన్సీ కూడా ఏమన్నా అంటే నీ లొకేషన్ మస్తు దూరం ఉంది సో కష్టము అన్నట్టు అన్నాడు. అదేంది నేను అంటే ఈవినింగ్ షిఫ్ట్ కాబట్టి నేను మార్నింగ్ తొందరగా లేచి స్టార్ట్ అవుతా, అది 2 అవర్స్ ఏమో జర్నీ ఉంటుంది, 3 బస్సెస్ చేంజ్ కావాలన్నట్టు. నేను ఇండియాలో ఉన్నప్పుడు అసలు బస్సు ఎక్కలే, మన ఆడంతా మొత్తం ఇట్లా జోరదార్ లైఫ్, అసలు అడుగు కింద పెట్టకపోతుండే. అంటే కార్లో తిరుగుడు, ఇంటికాడ బండి మీద తిరుగుడు, నాది ఆరి ఉంటుండే అన్నట్టు, దాని మీద తిరుగు, ఎటు పోవాలన్నా అది తీస్తుండే, లేదంటే మా పెద్దనే కారు ఉంటుంది అది తీస్తుండే. అట్లా బస్సులో మాత్రం అసలు ఎక్కలేదు నేను ఇప్పటిదాకా. అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు నేను బస్సు ఎక్కలే. నీడికి వచ్చిన తర్వాత బస్సుల మీద కూడా అయింది స్టార్టింగ్లో అన్నట్టు. అది 12కి 3:30కి వర్క్ అయితే నేను 12కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుండే. ఒక్కో స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి ఇట్లా 3 బస్సెస్ చేంజ్ అవ్వకుండా ఆడికి వెళ్ళేసరికి 3:20 అట్లా అవుతుంది. మళ్ళీ ఇంకా వాకింగ్ చేయాలి అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్. అట్లా అదంతా చేసి వెళ్తుండే అన్నట్టు. అంటే ఏం కాదు వెళ్ళిపోదాము, వర్క్ మంచి దొరికింది. 8 అవర్ షిఫ్ట్, 8 అవర్స్, 8 అండ్ హాఫ్, హాఫ్ అన్ అవర్ డిన్నర్ బ్రేక్కి కట్ చేసేస్తారు, అది అప్పే మనకి ఇయ్యారు. సో 15.5 పర్ అవర్, 8 అవర్స్ వీక్లో మండే టు ఫ్రైడే సెట్ మంచిగా చేసుకుందాము అది ఇదని అనుకున్నాను. కాలేజ్ ఉంది, ఒక వన్ మంత్ చేసిన కంటిన్యూ. తర్వాత ఇట్లా నాకు కాలేజ్ ఉంది, క్లాసెస్ ఉంటాయి. నాకు వచ్చేటప్పుడు మండే రోజు 2 క్లాసులు, ఫ్రైడే రోజు 1 క్లాస్ ఉండే మార్నింగ్. సో మండే లీవ్ పెట్టేస్తుండే, వాడు కొంచెం పరిచయం అయింది కాబట్టి సూపర్వైజర్ కూడా సర్లే ఏమనలేడు. నేను వచ్చేసి ఆడ ఒక మెషిన్ ఆపరేటర్కి హెల్పర్ లాగా హెల్ప్ చేస్తుండే. అట్లా కొంచెం హెవీ వర్క్ ఉంటుండే, లిఫ్టింగ్ అదంతా. కానీ అంటే అలవాటైపోతాయి, మంచి చిల్లవుడు కానీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అందులో మంచిగా ఎంజాయ్ చేసిన, ఇట్లా చేసిన అందులో వచ్చేసి అందులోనే స్టేబుల్గా చేసిన అన్నట్టు. ఇట్లా ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ అంటే ఒక 10 మంత్స్ చేసిన, 10 మంత్స్ చేసిన. సో ఫస్ట్లో 3 మంత్స్ వచ్చేసి మస్తు కష్టమైంది. కార్లో పోడు అది ఇదంతా, అంటే బస్లో పోడు చేంజ్ అవ్వడు దమ్దమ్ అవుతుంది. నైట్ వచ్చేసి 12కి అయిపోతాయి, నేను ఇంటికి వచ్చేసరికి నైట్ పొద్దున 2:30 అవుతుండే అన్నట్టు. సో మళ్ళీ కుకింగ్ అదంతా ప్రాబ్లం అవుతుండే. కొన్ని రోజులు టిఫిన్ సర్వీస్లు ట్రై చేసిన, అంటే ఇక్కడ వాళ్ళే పంజాబ్ వాళ్ళే ఉంటాయి, 8 రోటీలు ఇంకా 2 కర్రీలు ఇస్తారు, 180 ఏమో పర్ మంత్కి, అది ట్రై చేసిన. కానీ ఆ ఫుడ్ కర్రీస్ మంచిగా లేకపోవడము, అప్పుడప్పుడు చపాతీలు మనకు అలవాటు లేదుగా, మనం సౌత్ పార్ట్ కాబట్టి ఇండియాలో రైస్ ఇదే అలవాటు. ఇక్కడికి వచ్చేసి రోటీలు తిను అది ఇది అంటే కాలే. ఫస్ట్లో వాళ్ళు టిఫిన్ సెంటర్లో కూడా కరెక్ట్ చేయరు. అట్లా సర్లే అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని తిన్నా, దమ్ అవుతున్నది అయినా తిన్నా. తర్వాత నేనే కుకింగ్ స్టార్ట్ చేసిన, నైట్ పోయి వండుకున్నాడు లేకుంటే పొద్దున్న తొందరగా లేచి చేసుకునేది స్టార్ట్ అవ్వడం అట్లా చేసిన. తర్వాత న్యూ ఇయర్కి నేను మాకు హాలిడేస్ ఇచ్చారు అన్నట్టు వేరే రోజులో, లైక్ ఒక 10 డేస్ ఇచ్చారు. 10 డేస్ ఇచ్చారు కదా అని చెప్పి మౌంటైన్ పోయినా మా రూమ్లో. అంటే మా రూమ్మేట్ ఫస్ట్ పరిచయం మా బ్రో, ఆయన నాకు మస్తు హెల్ప్ చేసాడు అన్నట్టు, రవి బ్రో అని. ఆ బ్రో వాళ్ళు ఆయన ఫస్ట్ ఇయర్ మౌంటైన్ ఉండే అన్నట్టు. సో మౌంటైన్కి వెళ్ళిన అన్నట్టు వాళ్ళ రూమ్లో నుండి. సో మౌంటైన్లోనే ఉన్న ఒక 10 డేస్ ఉన్నా, 10 డేస్ ఉండి సర్లే అని చెప్పి మంచి మంచి కార్లు చూసిన, ఏమైనా తక్కువలో దొరుకుతాయేమో మన కిస్మత్కి అట్లా అని చెప్పి చూసిన. చూసి మంచిగా చూసిన, మార్కెట్ ప్లేస్లో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో చూసిన, ఒకటి దొరికిండు. ఇద్దరు అంటే ఆల్రెడీ ఫస్ట్ ఒక 2-3 చూసిన, అవన్నీ మరీ పెద్దగా ఎక్కువ బడ్జెట్, కొంచెం నా బడ్జెట్ కన్నా ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో కూడా తెలియదు, నేను నాన్నేం చూస్తున్నా ఒక సెట్ అయినాక చూద్దాంలే అని చెప్పి. తర్వాత సెట్ అయింది ఒక కార్, అంటే ఇదే కారు, ఒక కారు కాదు ఇదే కారు. ఈ కారు మంచి సెట్ అయింది, మంచి నచ్చింది, తక్కువ కారు, తక్కువ మైలేజ్ జరిగింది అన్నట్టు.
1 lakh నేను తీసుకున్నప్పుడు 1,35,000 ఏమో తిరిగింది. సో తక్కువ ఉంది అంటే నా బడ్జెట్లో ఉంది, అది సర్లే మంచిగా ఉంది బడ్జెట్ అని చెప్పి తీసేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఇక మనీ అట్లా ఇట్లా చేసి అడ్జస్ట్ చేసేసిన అంటే నా జిఎస్టీలోకి వెళ్ళుకొని అట్లా ఇట్లా చేసి అడ్జస్ట్ చేసిన. ఇంట్లో వెళ్ళదు ఇంకా అప్పటి వరకు. తర్వాత మంచిగా ఉంది అని చెప్పి తీసేసుకున్నా అయిపోయింది. తీసుకున్న తర్వాత సేఫ్టీ చెకింగ్ అని అవి ఉంటాయి ప్రాసెస్లు, అవన్నీ వేసేసిన. అంటే ముందు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా కొట్టేసిన. తర్వాత కారు తీసేసుకున్నా, ఇక మంచి ఉంది అని చెప్పి 10 డేస్ తర్వాత ఆడ ఒక 2-3 డేస్ మళ్ళీ ఎక్స్ట్రా ఉండి కొంచెం కారు మంచిగా తిరిగేసి మన బ్యాక్ టు బ్రాంప్టన్ వచ్చేసిన. వచ్చేసిన తర్వాత ఇక రోజు మంచిగా అప్పుడు జర అలాంటి అనిపించింది. కానీ దీనికంటే ముందు ఏమైందంటే మధ్యలో గ్యాప్లో అక్కడ పరిచయం అవుతారు అన్నట్టు, పరిచయం అయినరు. సో నేను ఒక సూపర్వైజర్తో రైట్ షేడ్ వేస్తుండే అన్నట్టు. అంటే వాళ్ళు మనల్ని మన ఇంటి దగ్గర నుంచి డ్రాప్ చేసుకుని మన ఇంటి దగ్గరనే దించేస్తారు. ఇట్లా రైడ్కి $10 $15 అట్లా తీసుకుంటారు అన్నట్టు. సర్లే ఇప్పుడు బస్కైనా అంతే అవుతుంది అన్నట్టు, కొంచెం ఎక్కువ అవుతుంది జర ఆరామ్సే కంఫర్ట్ ఉంటుంది, లేట్గా పోవచ్చు ఆరామ్సే ఉండొచ్చు అన్నట్టు ఆయనతో పోతుండే. తర్వాత క్యాల్కులేషన్ చేసిన అన్నట్టు, ఇప్పుడు నేను మంత్లీ ఆయనకు కట్టే బదులు నేను కార్కే పెట్టచ్చు కదా అన్నట్టు ఇది తీసేసుకున్నా. తక్కువలో ఒకటేసారి క్యాష్ మీద తీసేసుకొని నేను బయట తీసుకున్నవి మంత్లీ కొన్ని కట్టేసుకున్నా, అయిపోయింది అన్నట్టు. అట్లా కారు కూడా వచ్చేసింది. ఇక ఊబర్ వేసేద్దాము, ఎక్స్ట్రా కూడా సంపాదిద్దాము అది అనుకున్నా ఫస్ట్. అంటే అందరూ అంతే అనుకుని తీసుకుంటారు, కానీ ఇక్కడ మండే టు ఫ్రైడే అటు వరకు 2 డేస్ దొరుకుతాయి, సాటర్డే సండే. అప్పుడప్పుడు సాటర్డే కూడా నేను ఓవర్టైమ్ చేస్తుండే. సో సండే రోజు ఊబర్ పోతుండే, అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో జర జోష్ ఉంటుంది కదా అట్లా అని చెప్పి పోతుండే అన్నట్టు ఊబర్కి. నైట్లో కూడా వేస్తుండే, అంటే సాటర్డే నైట్ నుంచి సండే మార్నింగ్ దాకా వేసి సండే వచ్చి ఇంట్లో మంచిగా బిర్యానీ వేసుకొని తినడు అట్లా వేస్తుండే అన్నట్టు. అట్లా అయిపోయింది ఇక వర్క్లో. ఆడ ఒక 10 మంత్స్ అట్లా చేసిన వర్క్. చేసిన తర్వాత మొన్న ఏమైంది అంటే రిసెషన్ వచ్చింది. రిసెషన్ వల్ల సో మా కంపెనీ వాళ్ళకి ఆర్డర్లు ఎక్కువ రాకపోవడం వల్ల, ఇంకా అట్లా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి, వీటి వల్ల మా మీద ఎఫెక్ట్ పడ్డాయి అన్నట్టు. మాకు యాక్చువల్గా మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటుండే. సో మా ఓనర్ వాళ్ళు ఏం చేశారంటే 2 షిఫ్ట్ మర్జ్ చేసేసిండు అన్నట్టు. మర్జ్ చేసేసి ఇక మమ్మల్ని అంటే తక్కువ ఎక్కువ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా కంపెనీలో, వాళ్ళని అంటే పేరోల్ మీద చేసేటవాళ్ళు వాళ్ళని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని తీసేసిరు అన్నట్టు.